వాకుయుండెను ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను ఆయన యందు జీవము ఉండెను ఆ జీవము మానవులకు వెలుగాయెను ఆ వాక్కులో మనము సంగమం ఆ వెలుగులో మనము సంగమం ఆ క్రీస్తులో మనము సంగమం శరణం 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 ఆదిలో వాకైన శ్రీక్రీస్త ఆదిలో వాకైన శ్రీక్రీస్త జీవమయమాలో వసించు దేవా ఆదిలో వాకైన శ్రీక్రీస్త చీకటి నిండిన బ్రతుకులలో చీకటి నిండిన బ్రతుకులలో వెలుగై వచ్చిన శ్రీయేసా వెలుగై వచ్చిన శ్రీయేసా ఆదిలో వాకైన శ్రీక్రీస్త నిన్నంగీకరించు వారందరిని నీ బిడ్డలుగా హక్కున చేర్చిన నిన్నంగీకరించు వారందరిని నీ బిడ్డలుగా హక్కున చేర్చిన దేవానీకే సుమాంజలి దేవానీకే ప్రణయాంజలి సుమాంజలి నీకే ప్రణయాంజలి వినయాంజలి నీకే ప్రేమాంజలి సుమాంజలి నీకే ప్రణయాంజలి వినయాంజలి నీకే ప్రేమాంజలి ఆదిలో వాకైన శ్రీక్రీస్త
జిఎస్ బైబిల్ అకాడమీ వారు నిర్వహించు జీవన్వేషణ బైబిల్ వాక్య జ్ఞానములకు ఇచ్చేసిన వారందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నామండి. మంచిది ప్రియులారా, ఈరోజు మన వాక్య ధ్యానము క్షేమము. క్షేమము మనకి ఎలాగొస్తుంది, క్షేమం అంటే ఏంటి అనేటువంటి వాక్య ధ్యానాన్ని మనం ఈరోజు పరిశీలన చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ మరొక్కసారి యేసుక్రీస్తు నామములో శుభములు. మీ గృహాలకు మరి ఈ టీవీ ద్వారా, ఎందుకంటే ప్రార్థనా ఛానల్ అనేటువంటి టీవీ ద్వారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వాక్యమును అందించడానికి దేవుడు మా అందరికి కూడా కృప చూపించున్నాడు. అందులో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా మరి క్షేమము అనేటువంటి అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథం 48:18. నీవు నా ఆజ్ఞలను ఆలకించవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. హల్లెలూయ. మంచిది ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే దేవుని ఆజ్ఞలను ఆలకించాలని, దేవుని ఆజ్ఞలను ఆలకిస్తే దేవుడు మన యొక్క క్షేమం నదివలే ఉంటుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒక నది ప్రవాహాన్ని మనం చూసినప్పుడు చాలా మరి స్పీడ్గా ఉంటుంది, చాలా మరి చూసినట్లయితే మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క విధానం ఎలా ఉంటుందో మన యొక్క క్షేమం కూడా అలాగే ఉంటుందని దేవుడు చెలవిస్తూ ఉన్నాడు. ఎప్పుడనంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించినప్పుడు. దేవుని యొక్క ఆజ్ఞలు అనేటువంటి వాక్యాన్ని మరలా మనం చూసినట్లయితే నిర్గమాకాండం 20:1 మరి దేవుడు అక్కడ ఆ ఆజ్ఞలన్నీ కూడా వివరించాడు. ఎందుకంటే పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి మీద దేని రూపమునైనను దేవుడని కొలవకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరూపం మన స్వరూపం ఒకటే. ఆయనను కొలిసే విధానం ఏంటంటే మనకు దేవుడు వాక్ ఇచ్చాడు. ఈ వాక్ ద్వారానే దేవునికి మనకు అనుసంధానం, మనుషులకు మనకు అనుసంధానం అయి ఉంది. వాక్ ద్వారా దేవుడికి వందనాలు చెప్పటమే. దేవుడు అంటే తండ్రి. చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే దేవునికి మనకున్న సంబంధం దేవుడు అంటే తండ్రి, మనం పిల్లలం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న 700 కోట్ల ప్రజలందరూ కూడా దేవుడు తండ్రి, మన బిడ్డలం. ఆయన కొలిసే విధానం ఏంటంటే మన నోటు వాక్ ద్వారానే ఓ తండ్రి నీకు వందనాలు, ఈ సృష్టి అంతా కలగజేసావు, ఈ సృష్టిలో నీ స్వరూపంలో నన్ను చేసావు, నీ పోలికలో నన్ను చేసావు, నీకు వందనాలు. ఈ పగలల్లా కాశీ కాపాడావు, నీకు వందనాలు. అలాగే రాత్రిలో నాకు మంచి నిద్ర ఇచ్చావు, వందనాలు. ఇదే దేవునితో మాట్లాడటం. దేవుని కొలవడం అంటే దేవునితో మాట్లాడటమే, దేవుణ్ణి పూజించటం అంటే దేవునితో మాట్లాడటమే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది తెలియక ఎన్నో రకాలు చేస్తారు, అది వేరే విషయం. కానీ దేవుని కొలిసే విధానం దేవునితో మాట్లాడటమే. ఒక తండ్రి కుమార సంబంధం భూమి మీద మనకు ఎలాగుందో శారీరక సంబంధం, అలాగే పరలోక సంబంధం కూడా అలాంటిదేనని మనం గ్రహించాలి. పరలోక సంబంధం కూడా ఒక తండ్రితో మాట్లాడటమే దేవుని కొలవటం, తండ్రి మాట వినటం ఇంకా ఎక్కువ కొలవటం దేవుణ్ణి. ఇక్కడ మనకు ఒక సీక్రెట్ ఏంటంటే, దేవుని కొలిసే విధానం అనే వరకు చాలామంది తెలియని రహస్యం ఏంటంటే దేవుని మాట వినటం. ఎందుకంటే దేవుడు ఏది చెప్పాడో దాని ప్రకారం నడవటమే దేవుని కొలవటం, దేవుని పూజించటం, దేవుని సేవించటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిర్గమాకాండం 20 మనం పరిశీలన చేసినట్లయితే అదే చెప్తున్నాడు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి మీద ఉండి దేని రూపమునైనను మీరు చేసుకోకూడదు, దేనికి సాగిలు పడకూడదు, దేనిని దేవుడిని పూజించకూడదని చెబుతున్నాడు. ఎందుకంటే ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఆయనకు మనకులాగానే చెవులుండే, ఆయనకు మనలాగానే కళ్ళుండే. మనమైతే కొంత లెక్క చూడగలుగుతాం, కానీ ఆయన ఈ ప్రపంచం అంతా చూడగలిగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే సర్వాంతరయామి, ఎందుకంటే దేవుడు సర్వంలో ఉన్నటువంటి వాడు, సర్వాంతరయామి. అందుకని ఇజ్రాయేలు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పాడు. ఎందుకంటే ఆ దేవుడు కొనుకని దేవుడు, నిద్రపోని దేవుడు. మనమైతే నిద్రపోతాం, ఆయన నిద్రపోడు. ఇంకా ఆయన ఏమన్నాయండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే నిగమాకాండం 20 మళ్ళీ మనం చూసినట్లయితే అక్కడ అంటాడు నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు. మానవుడు ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాటల ప్రకారం నడవట్లేదు, కానీ మనుషుడు చెప్పినటువంటి మాటల ప్రకారం తూచా తప్పకోకుండా నడుస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు నరహత్య చేయకూడదు అంటున్నాడు. నరుడు దేవుని స్వరూపం. ఎందుకంటే ఒక మనిషిని చంపుతున్నానని మానవుడు అనుకుంటున్నాడు, కానీ ఒక మనుషుడు దేవుని స్వరూపం అని గుర్తించలేకపోతున్నాడు. అందుకని దేవుడు నరహత్య చేయొద్దు అన్నాడు. నరుడు దేవుని స్వరూపం. ఒక నరుడిని చంపితే దేవుని చంపినట్టు ప్రియమైన దేవుని బిడ్డలారా.
అది తెలియక ఆ రహస్యం తెలియక చాలామంది నరహత్య చేస్తా ఉన్నారు. అందుకే నరహత్య చేయొద్దన్నాడు, వ్యభిచరించొద్దన్నాడు. వ్యభిచరించడం అంటే ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది మానవుడైన ఆదాము అవ్వను సృష్టించి వారిద్దరిని భార్యాభర్తలు చేసి వారిని ఒక కుటుంబంగా చేసి వారికి సంసారం అనేటువంటి ఒక విధానాన్ని దేవుడు తీసుకొచ్చాడు. సంసారులుగా ఉండాలన్నాడు. సంసారం అనేటువంటి దానికి తీర్పు లేదు. ఒక భార్య భర్త కలిసి ఉంటే తీర్పు లేదు. భార్య కానటువంటి స్త్రీ దగ్గరికి పురుషుడు వెళ్ళకూడదు, భర్త కాని పురుషుడి దగ్గరికి స్త్రీ వెళ్ళకూడదు. వెళ్ళినట్లయితే అది వ్యభిచారం అన్నాడు. సంసారాన్ని వదిలేసి వ్యభిచారానికి వెళితే దానికి తీర్పు ఉంది. అది దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినట్టు అవుతుంది. మానవుడు దేవుడు చెప్పిన విధానాలను గైకొంటలేదు, కానీ మనుషులు చెప్పిన విధానాలను గైకొంటున్నాడు. అందుకనే మనకు క్షేమం ఉన్నట్లా, అందుకనే మనకి 20 ఏళ్ళకే బీపీలు షుగర్లు, ఇంకా 10 ఏళ్ళకే బీపీలు షుగర్లు. ఎందుకంటే మానవుడు దేవుడిచ్చిన ఆయుష్ను పూర్తి చేసుకోలేకపోతున్నాడు. మధ్యలోనే అనేక వ్యాధులకు, యాక్సిడెంట్లకు, మరణాలకు గురైతా ఉన్నాడు. దేవుడిచ్చిన క్షేమాన్ని పూర్తి చేసుకోలేకపోతున్నాడు. ఈ క్షేమం మనం ఎప్పుడు పూర్తి చేసుకుంటామంటే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మన యొక్క సూచనట్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన దినాలన్నింటిని కూడా మనం సంపూర్తి చేసుకుంటాం. ఆది కాండం మన 20వ అధ్యాయం చూసినట్లయితే 8వ వచనంలో అక్కడ అబ్రహాము నిండు ముసలితనం వరకు, మంచి వృద్ధాప్యం వరకు కూడా ఆయన మరి ఏ యొక్క రోగములు లేకోకుండానే మంచి ముసలితనంకి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఇక్కడ అందుకని అంటున్నాడు ఈ యొక్క యెషయా 48వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నాడు, మీరు నా ఆజ్ఞలను ఆలకించాలని ఎంతో కోరుతున్నాను అంటున్నాడు. ఆజ్ఞలను ఆలకిస్తే మీ క్షేమం నదివలే ఉంటుంది అంటున్నాడు. క్షేమం అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన దినాలన్నీ కూడా మనము చక్కగా పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే మంచి ఆరోగ్యంతో ఉండాలి, ఏ రోగం లేకోకుండా ఉండాలి. ఎందుకంటే మన ముసలితనం వరకు, నిండు వృద్ధాప్యం వరకు కూడా ఏ రోగం కూడా అంటుకోకుండా మనం ఏ పథ్యం లేనటువంటి ఆహారం తినాలి. ఈరోజు ప్రతి మానవుడికి పథ్యంతో కూడిన ఆహారం అయిపోతుంది. ఎందుకంటే ఈ రోగాల వలన పథ్యాలు చేయమని డాక్టర్లు చెబుతున్నారు. ఈ పథ్యాలతోనే వారి జీవితం ఏమైపోతుంది, వారి జీవం ఏమైపోతుందంటే వారి జీవం నశించిపోతుంది. వారి జీవం సరైనటువంటి బలం లేనటువంటి వాళ్ళు అయిపోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవం బలంగా ఉండాలంటే దేవుని ఆజ్ఞలను మనం పాటించాలి. దేవుని ఆజ్ఞలు ఇక్కడ అందుకని నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలకూడదు. ఎందుకంటే దొంగతనం, ఎందుకంటే మన కానిటువంటి ఏ వస్తువును కూడా మనం తీసుకోకూడదు. అందుకని నీ పొరుగువాని భార్యనైనను, నీ పొరుగువాని ఎద్దునైనను దేనిని ఆశించొద్దని దేవుడు చెప్పాడు. కాబట్టి ఏది కూడా మనం ఆశించకూడదు, అదే దొంగతనం. పొరుగువాని భార్య నాశించిన దొంగతనమే, పొరుగువాని ఎద్దు నాశించిన దొంగతనమే, పొరుగువాని వస్తువు నాశించిన దొంగతనమే. ఎందుకంటే మనది కానిది ఏది కూడా మనం ఆశించుకోకుండా దేవుడు ఆజ్ఞ ప్రకారం మనం నడిచినప్పుడు మనం శాశ్వతమైన జీవముతో మనం జీవిస్తాం. మన జీవానికి ఏ రోగం ఉండదు. ఈ జీవము దేవుడిచ్చిన దినాలన్నీ కూడా క్షేమంగా సంపూర్తి చేసుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి విధానంలో నీవు నేను మనందరం కూడా ఈ ప్రపంచం అంతా కూడా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రతి ప్రజలు కూడా దేవుని ఆజ్ఞలు పాటించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞ ప్రకారం మనం నడిచినట్లయితే దేవుడు మనకు మంచి చేస్తాడు, మనకు చెడు జరగనివ్వడు, మంచిగా మనం ఉండాలని కోరుకుంటాడు. మన యొక్క జీవితం, మన యొక్క పరిస్థితులన్నీ కూడా ఆయన మంచిగానే చేస్తాడు. ఆయన దగ్గర ఉంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకోటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, రోజుల్లో క్షేమం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, నెలల్లో క్షేమం లేదు, సంవత్సరాల్లో క్షేమం లేదు. అవన్నీ ఒక లెక్క కోసం తయారు చేయబడినటువంటివి. మానవుడు అనుకుంటున్నాడు రోజుల్లో క్షేమం ఉంది, రోజుల్లో మంచి ఉందనుకుంటున్నాడు, నెలల్లో ఉందనుకుంటున్నాడు, సంవత్సరాల్లో ఉందనుకుంటున్నాడు. వీటి మీద ఆధారపడుతున్నాడు, దేవుడు చేసిన సృష్టి మీద ఆధారపడుతున్నాడు. కానీ ఈ సృష్టిని చేసిన దేవుడి మీద మానవుడు ఆధారపడతలా, దేవుడి దగ్గర ఉంది క్షేమం అనుకోవట్లా, దేవుడి దగ్గర ఉంది మంచి అనుకోవట్లా, ఈ రోజుల్లో ఉంది, నెలల్లో ఉంది, సంవత్సరాల్లో ఉంది అనుకుంటున్నాడు. కానీ అది కాదు ప్రియులారా, సత్యం తెలుసుకోండి. ఎందుకంటే సత్యాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. దేవుడి దగ్గరే సమస్తం ఉన్నవి. దేవుని మాట విన్నప్పుడు సమస్తం కూడా మనకు అన్నీ ఆయన సక్రంగా నడుపుతూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, వారు ఆలకించి వారు సేవించిన యెడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగా వెళ్ళపించేదారు. ఈ దేవుడిచ్చిన 10 ఆజ్ఞల ప్రకారం మనం ఆలకించితే
ఈ నరహత్య చేయొద్దన్నాడు, దొంగతనం చేయొద్దని అభిసరించొద్దు అన్నాడు. ఆరు దినాలు కష్టపడి పనిచేయి, ఏడో దిన విశ్రాంతి దినం దేవుని మందిరానికి వెళ్ళమన్నాడు. దేవుని మందిరంలో దేవుని వాక్యం విని దేవుని ఆరాధించమన్నాడు. ఓ దేవా, ఆరు దినాలు నన్ను నా కుటుంబాన్ని ఎంతో క్షేమంగా కాపాడావని దేవునికి నిండు వందనాలు చెప్పటమే ఆరాధన, దేవుణ్ణి మహింపరచటమే ఆరాధన, దేవుని ఘనపరచడం ఆరాధన. ఇలాగూ దేవుని ఆజ్ఞలు నీ తల్లిదండ్రులను సన్మానించమన్నాడు. ఎందుకంటే సన్మానిస్తే మనకు దీర్ఘాయువు పెరుగుద్ది అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే 20వ అధ్యాయంలో ఈ 10 ఆజ్ఞలు వివరించబడినాయి. ఎందుకంటే మనకు సమయం అన్నీ కూడా చెప్పడానికి ఈ టైం మనకు చాలదు, కానీ ప్రియులారా అధ్యాయం మొత్తం చదవండి. అధ్యాయంలో మీకు ఈ 10 ఆజ్ఞల గురించి వివరించబడినాయి. ఈ 10 ఆజ్ఞలన్నీ కూడా మీరు పాటించండి, మీరు నిజమైన క్షేమాన్ని మీరు చూస్తారు, నిజమైన ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు, మీ సొంతమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ మానవుడు కూడా ఈరోజు నిజమైనటువంటి క్షేమాన్ని అనుభవించలేకపోతామన్నాడు. ఏ మానవుడు కూడా నిజమైనటువంటి దేవుని యొక్క ఆయుష్ను పొందలేకపోతామన్నాడు. ఇది పొందాలంటే ఏకైక మార్గం దేవుని ఆజ్ఞలను మనం పాటించాలి. ప్రిదేవుని బిడ్డ అంతకడానికి వారు ఆలకించిన ఎడల తమ దినములు సుఖముగాను తమ సంవత్సరములు క్షేమముగా వెళ్ళబుచ్చేదరో. ఎందుకంటే దేవుడిచ్చిన సంవత్సరాలన్నీ మనం క్షేమంగా వెళ్ళపించాలి, దేవుడిచ్చిన దినాలన్నీ మనం క్షేమంగా వెళ్ళపించాలంటే దీనికి మనకు చేయాల్సినటువంటి మార్గం ఏంటండి, పని ఏమిటంటే దేవుని ఆజ్ఞల ప్రకారం మనం పాటించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం మనకి 12వ అధ్యాయం 14వ వచనం అంటున్నాడు, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగం చేయక మీరునో మేము ఏలు రాజును మీ దేవుడైన యెహోవా అనుసరించిన ఎడల మీకు క్షేమం కలుగును. మన రాజు కూడా ఆజ్ఞలను పాటించాలని చెబుతున్నాడు. మనమే కాదు, మన ఏలే రాజు కూడా దేవుని ఆజ్ఞలను పాటిస్తే దేశానికి క్షేమం, లేకపోతే దేశానికి ఏంటంటే అక్షేమం, కరువు వస్తుంది, నదులు ఎండిపోతున్నాయి, నదుల్లో కూడా చెట్లు మొలుస్తున్నాయి. ఎందుకంటే మన రాజు కూడా దేవుని ఆజ్ఞలను పాటించాలి, మనం పాటించాలి, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా దేవుని ఆజ్ఞల ప్రకారం నడవాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. కాబట్టి ప్రియమని దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశాన్ని మానవుడు నెరవేర్చలేకపోతున్నాడు, సాతాను ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు, సాతాను యొక్క ఆజ్ఞలన్నింటిని పాటిస్తున్నాడు, కానీ దేవుని ఆజ్ఞలను పాటించలేకపోతా ఉన్నాడు. నిజంగా దేవుని ఆజ్ఞలను పాటించినట్లయితే మనం నిజమైన క్షేమాన్ని చూస్తాం ప్రియమని దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం నిజమైన క్షేమాన్ని చూస్తాం. ఇంకా మనం 20 రాసినటువంటి మనం చూసిన 29వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు, అక్కడ పట్టణం యొక్క క్షేమం గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మన యొక్క పట్టణం కోసం మనం ప్రార్థన చేయాలి, దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం ఏలే రాజుల కోసం మనం ప్రార్థన చేయాలి, నాయకుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకనంటే మనం ఉండేటువంటి ప్రదేశం, మనం ఉండేటువంటి పట్టణం, మనం ఉండేటువంటి దేశం అంతా కూడా క్షేమంగా ఉండాలండి. సపోజ్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కరోనా ఉంది, అది ఒక్క చూసిన దేశాన్ని ప్రారంభించింది, సర్వ ప్రపంచం కూడా అది తిరిగి వచ్చింది. కారణం ఏంటంటే మరి ప్రతి ఒక్కరు కూడా ఉండలేకపోవటం ద్వారా, ఏ దేశమైనా సరే ఉండాలి, ఏ యొక్క రాష్ట్రమైనా ఉండాలి, ప్రతి రాష్ట్రం కూడా దేవుని ఆజ్ఞను పాటించాలి, ప్రతి దేశం దేవుని ఆజ్ఞను పాటించాలి, లేకపోతే మొత్తం ప్రపంచానికి అంటుకుంటుంది దేవుని ఉగ్రత. ఎందుకంటే అది రోగం అవ్వచ్చు, భూకంపం అవ్వచ్చు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అగ్ని కురవచ్చు. సదుమ గమర ప్రాంతం మనం చూసినప్పుడు దేవుని అగ్ని ఆ పట్టణం మీద కురిసినప్పుడు మొత్తం కాలిపోయింది. నోవా జనాల్లో మనం చూసినప్పుడు జలపడడం తర్వాత మొత్తం అంతా కూడా చనిపోయారు. నోవా కుటుంబం ఓడలో మాత్రం బతికి మరలా ఆ ఈ సృష్టిని మరలా విజృంభించడానికి ఆ శాసనం దేవుడు మిగిల్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారు. ఈ విధంగా మనం చూసినట్లయితే దేశమంతా అంటుకుంటుంది. అందుకనే మనం ఏం చేయాలంటే మనల్ని ఏలే రాజులేంటి, మనం ఉండేటువంటి దేశమేంటి, ప్రపంచమేంటి క్షేమంగా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి. కారణం ఏమని ప్రార్థన చేయాలంటే, అయ్యా నీ ఆజ్ఞల ప్రకారం, నీ ఉద్దేశం ప్రకారం ప్రపంచం నడిచేటట్లు నువ్వు సహాయం చేయి. ఏ ఒక్కరు నడవపోయినా వారి ద్వారా మాకు వస్తున్నాయి. ఈ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఆకాను చేసిన పాపం వలన, ఎందుకంటే మరి ఆకాను యొక్క గోత్రం అంతా కూడా మనం చూసినట్టు ఆ లోయలు రాళ్లతో కొట్టబడి చచ్చిపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారు. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే అదేవిధంగా, ఎందుకంటే దేశం అంతా ప్రపంచం అంతా కూడా మనం కరోనా మనం చూసాం, ఎందుకంటే మరి ఎంతోమంది చనిపోయారు మనం చూసాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం చూసినట్లయితే అందుకని మనం ఏమని ప్రార్థన చేయాలంటే, అయ్యా నీ ఆజ్ఞల ప్రకారం, నీ వాక్యం ప్రకారం, నీ చిత్త ప్రకారం ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క పురుషుడు, ప్రతి ఒక్క స్త్రీ కూడా నడిస్తే అది మాకు క్షేమం అని మన అందరి కోసం ప్రార్థించాలి.
ఈ దేశం ప్రపంచం కోసం, పట్టణం కోసం, మనం ఉండే పట్టణం కోసం మనం ప్రార్థన చేయాలి, మనం ఉండే గ్రామం కోసం మనం ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని ఉద్దేశాన్ని ప్రజలు నెరవేర్చాలి. ప్రజలు నెరవేర్చలేనటువంటి వారుగా ఉన్నారు. దాని చేత వచ్చేటువంటి నష్టం ఏంటంటే ఈరోజు దేవుడిచ్చే క్షేమాన్ని కోల్పోతున్నారు, జీవాన్ని కోల్పోతున్నారు, శరీరాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డ ఆత్మను కోల్పోతున్నారు. ఆత్మని ఇచ్చిన నరకానికి వెళ్ళిపోతుంది. జీవమేమో రోగాలకు గురి అయిపోయి ఆ దేవుడిచ్చిన సంవత్సరాలన్నీ పూర్తి చేసుకోలేకపోతుంది. శరీరం కూడా పూర్తి చేసుకోలేకపోతుంది, శరీరం మట్టికెళ్ళిపోతుంది. ఈ విధంగా శరీరమేమి, జీవమేమి, ఆత్మేమి మూడు కూడా నష్టపోతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నష్టపోకుండా ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళిక వీటన్నిటిని తెలుసుకోవటం మంచిది. తెలియజేయటానికి దేవుని సేవకులుగా దేవుడు ఎన్నిక చేసుకుని ఈరోజు ఈ ప్రపంచానికి సువార్త చెప్పడానికి దేవుడు మహాకృప మాకు కూడా కలగజేశాడు, అందులో నాకు కూడా కలగజేశాడు. అందుకనే ఈ ప్రపంచానికి మేము సువార్త చెప్పాలని 1000 ప్రయాసాలతో ఎంతో మరి కష్టపడి మేము ఈ యొక్క వాక్యాలన్నీ కూడా చదివి నేర్చుకుని వీటన్నిటిని మీకు వివరిస్తున్నాం. ఎవరైతే వింటారో వారు ధన్యులు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరైతే దేవుని ఆజ్ఞను పాటిస్తారో వారు నిజమైన క్షేమాన్ని చూస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే చాలామంది అనుకున్న డబ్బులుంటే అయ్యా మేము నిజమైన క్షేమంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ఖరీదైనటువంటి ఆహారం తింటాం, ఎంతో మేము బలంగా ఉంటాం అని చాలామంది అనుకుంటున్నారు. డబ్బుల్లో లేదండి క్షేమం, ఆస్తుల్లో లేదు, వెండిలో లేదు, బంగారంలో లేదు. అది దేవుడి, కేవలం దేవుడి దగ్గర ఉంది. దేవుని మాట ఎవరు వింటారు? వారు పేదవాళ్ళు అవ్వచ్చు, ఉండవాళ్ళు అవ్వచ్చు, లేని వాళ్ళు అవ్వచ్చు, వారెవరైనా సరే నిజంగా వారు నిజమైన క్షేమాన్ని చూస్తారు ప్రియమైన దేవుని బిడ్డలు. అది కేవలం దేవుడి దగ్గరే ఉంది. ఆ ఆప్షన్ ఎక్కడా లేదు, దేవుడి దగ్గర మాత్రమే ఉంది. దేవుని మాట ఎవరు వింటారు? వారు నిజమైన క్షేమాన్ని చూస్తారు, నిజమైన ఆరోగ్యాన్ని చూస్తారు, నిజమైన ఆశీర్వాదాన్ని చూస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం బతకండి. ఈ లోకం కాదు, మనుషులు కాదు, కుటుంబాలు కాదు, ఎవరు కాదు. చాలామంది కుటుంబం కోసం బ్రతుకుతారు, చాలామంది బిడ్డల కోసం బ్రతుకుతారు, చాలామంది దేశం కోసం బ్రతుకుతున్నామంటారు. కాబట్టి మనం చూసినట్లయితే దేవుని కోసం బతకండి. దేవుని కోసం బ్రతికినట్లయితే మీరు నిజమైన దేవుని క్షేమాన్ని మీరు చూస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం చూసినట్లయితే ఆ క్షేమము దేవుని దగ్గర ఉంది. ఆ క్షేమము దేవుని దగ్గర ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని కోసం బ్రతుకుదాం మనందరం కూడా. దేవుడు ఏమి చెబుతున్నాడు? చెడు చేయొద్దు అంటున్నాడు, మంచి చేయమంటున్నాడు. మంచి చేయండి, ఎందుకంటే చెడుని విడిచిపెట్టేసేయండి. ఏబు భక్తుడు బైబిల్ గ్రంథంలో ఏబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటాడు, మరి ఏబు భక్తుడు ఆయన నీతిమంతుడు, న్యాయమంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. చెడుని దగ్గర రానేమాకండి. దేవుడు కోరుకునేటువంటిది ఏంటంటే మంచి చేయాలి. మన దగ్గర నుంచి దేవుడు మంచి ఆశిస్తున్నాడు. మనల నుంచి మనం అందరం మంచిగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. మనమందరం దేవుని వలె బ్రతకాలని కోరుకుంటున్నాడు. దేవుని ప్రేమను మనం కూడా కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం కూడా కలిగి ఉండాలనుకుంటున్నాడు. ఎందుకనంటే దేవుని రూపం మన రూపం ఒకటే. దేవుని యొక్క ఆలోచన మన ఆలోచన ఒకటిగా ఉండాలనుకుంటున్నాడు. దేవుని ఉద్దేశం మన ఉద్దేశం ఒకటిగా ఉండాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన పిల్లలం మనం, ఆయన పోలుకలో మనం అందరం జన్మించబడ్డాం, ఆయన రూపంలో మనం అందరం జన్మించబడ్డాం. అది కానీ 1వ అధ్యాయం 26వ వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే అక్కడ దేవుడు తన పోలికలో మనందరం నిర్మాణం చేసుకున్నాడు, తన యొక్క రూపంలో మనల్ని సృష్టించుకున్నాడు. ఎందుకంటే చాలామందికి అర్థం కావట్లా, ఇది దేవుడి రూపం అని తెలియటం లేదు. ఏదో నేను ఒక మనిషి రూపాన్ని పుట్టాను, మనిషిగా మళ్ళీ నేను చనిపోతున్నాను అనుకుంటున్నాడు. ఇది దేవుడి జన్మని తెలియట్లేదు, దేవుడి రూపమని తెలియట్లేదు, దేవుడి పోలికని గుర్తించలేకపోతున్నాడు ప్రతి మానవుడు కూడా. అది గుర్తించడం చాలా మంచిది. నిజంగా ఈ జన్మ అన్ని జన్మల కంటే ఉత్తమమైంది. ఎందుకంటే ఏ జన్మకి కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్కు లేదు. మానవ జన్మకే మనుషులుగా పుట్టినటువంటి వాళ్ళకి ఆ వాక్ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఈరోజు అందుకే ఆ మానవుడు ఎంతో మరి విమానాల్లో తయారు చేయటం, హెలికాప్టర్లు తయారు చేయటం, విమానాలు తిరగటం, రైళ్లు, ట్రైన్లు, దేవుడి తర్వాత దేవుడి ఆకాశాన్ని, భూమిని, సూర్యుని, చంద్రుడిని వీటన్నింటిని సృష్టించాడు. ఎందుకంటే మానవుడు కూడా ఇంకా కొన్ని సృష్టించడానికి దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు. మళ్ళీ ఆకాశం చేసే శక్తి ఇవ్వలేదు, సూర్యుని చేసే శక్తి ఇవ్వలేదు, కానీ కొన్ని చేసే శక్తి ఇచ్చాడు. ఎందుకండి మానవుడు దేవుడు ఒకటేనని ఆయన దేవుని యొక్క శక్తిని కూడా మానవుడికి ఇచ్చాడు. ఇది చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు, దేవుని అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుడు ఏ విధంగా మనం ఉండాలనుకుంటున్నాడు, మనం ఏ విధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆ విధానంలో మానవుడు నడవలేకపోతున్నాడు. సాతానుడి యొక్క మార్గంలోకి వెళ్ళిపోయి, సాతానుడి యొక్క ఆలోచనల ప్రకారం వెళ్ళిపోయి, ఆ సాతాను శ్రేష్టలను మానవుడు అనుభవిస్తున్నాడు. నరహంతుడుగా ఉంటున్నాడు, ఎవిసారిగా ఉంటున్నాడు, దొంగగా ఉంటున్నాడు. ఎందుకంటే మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక రకాలైనటువంటి దురలవాట్లతో మానవుడు సాతానుడి యొక్క దురలవాట్లన్నీ నేర్చుకుని సాతాను రూపంలో ఉంటున్నాడు. కానీ
దేవుడి రూపంలో ఉండలేకపోతున్నాడు. దేవుడి రూపంలో మన అందరం కూడా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకనే తన కుమారుడైన యేసుక్రీస్తుని, తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని మానవ రూపంలో మరలా పంపించి మనందరికి కూడా ఇతబోధ ఆయన ప్రకటన చేశాడు. మనందరికి కూడా ఆయన తన యొక్క అమూల్యమైన సందేశాన్ని చెప్పాడు. తనకున్నటువంటి శక్తి ఏంటో ఆ సూచక్రియల ద్వారా చూపించాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా మనందరి కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి మన పాపముల నుంచి మనల్ని విమోచించాడు, విడుదలిచ్చాడు, మనల్ని కొన్నాడు తన రక్తంతో. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో, ఎవరైతే ఆయన వాక్యం వింటారో, ఆయన వాక్యం విని ఎవరైతే మరలా నూతనంగా జన్మించబడతారో, కొత్త జన్మ ఎత్తుతారో, అటు వారందరికీ కూడా దేవుని రాజ్యమైన పరలోకము ఆయన అనుగ్రహిస్తానని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నరకం లేదు మనకి ఇక్కడ. ఎందుకంటే ప్రతి మానవుడు పాపం చేత నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఆ నరకానికి మనం తప్పించబడాలంటే నిత్య రాజ్యమైనటువంటి పరలోకానికి మనం వెళ్ళటానికి దేవుని వాక్యం వినాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుని వాక్యం విని ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు దేవుని రాజ్యానికి అర్హులుగా ఉంటారు. దేవుని వాక్యం విన్నటువంటి వారు అందరూ కూడా దేవుని క్షేమాన్ని చూస్తారు. ప్రియమని దేవుని బిడ్డలారు, నిజంగా మంచిదండి. మనందరం కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. నిజంగా మేము కూడా నేర్చుకోకపోతే, ఈ దేవుని వాక్యం మేము కూడా వినకపోతే, మేము కూడా లోకంలో ఉన్నటువంటి పాపమంతా చేసేవాళ్ళం. మేము కూడా నిత్య నరకానికి పాత్రులమయ్యాం. దేవుని క్షేమాన్ని మేము చూడగలిగే వాళ్ళం కాదు. నిజంగా దేవుని యొక్క క్షేమంలో మేము బ్రతుకుతూ ఉన్నాం. ఒక్కొక్కదాన్ని ఎంత ఆశిస్తూ ఉన్నాడు, ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు. నిజమైన క్షేమం మా బ్రతుకు దినాలన్నీ కూడా మేము కలిగి ఉండాలని మేము ఎంతో ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసం కలిగి ఉన్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం. మీరు కూడా అదే నిరీక్షణలోకి రావాలని, అదే విశ్వాసంలోకి రావాలని, మన యొక్క ఈ లోకయాత్ర ముగించే వరకు కూడా నిజమైనటువంటి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను మనం అనుభవించాలని మనందరం కూడా కోరుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తాడు. మనల్ని ఎంతగానో, అందుకని మన ప్రేమను బట్టి ఈ వాక్యాలన్నీ కూడా మనతో వివరిస్తున్నాడు ఆయన. ఎందుకంటే మనందరం నిజమైనటువంటి దేవుని క్షేమాన్ని చూడాలని, మనందరం కూడా అనుభవించాలని ఈ వాక్యాలు మనకు కూడా ఆయన అందిస్తున్నాడు. ఎవరైతే ఈ వాక్యములు వింటున్నారో వారందరూ కూడా దేవుని ఆజ్ఞలను అనుభవించండి. దేవుని ఆజ్ఞల ప్రకారం మీరు అందరూ కూడా నడవండి. దేవుని యొక్క మాట ప్రకారం నడవండి. ఆయన మాట చొప్పున నడిచినట్లయితే మీరు దేవుని యొక్క క్షేమాన్ని చూస్తారు. దేవుడు నిజంగా మన యొక్క దినములన్నీ, మనకిచ్చిన దినాలన్నీ, మనకిచ్చినటువంటి సంవత్సరాలన్నీ క్షేమముగాను సుఖముగాను వెళ్ళబుచ్చినట్లు, ఈ లోకంలో మన చివరిగా ఒక చెట్టును కనుక కాయ మన చెట్టును పోతొస్తుంది, తర్వాత పిందగా మారుతుంది, పింద తర్వాత మనకి మనం చూసినట్లయితే కాయగా, కాయ తర్వాత పండుగా ఎలాగ రాలిపోతుందో, మనం కూడా యాత్ర అలాగే మనం ముగిస్తాం. ప్రియమని దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం మరి ఆ విధంగా దేవుడు మనందరిని కూడా మరి దేవుని యొక్క క్షేమాన్ని చూడాలని కోరుకుంటున్నాడు. మనందరం కూడా దేవుని ఆజ్ఞలను పాటించి దేవుని యొక్క క్షేమాన్ని మనం అందరం కూడా అనుభవిద్దాం. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయ. మహాపరిశుద్ధి రాజ్యం గల తండ్రి, దయగలన ప్రభువా, నీకు వందనాలు. మీ స్తోత్రములు నాయన. ఈరోజు తండ్రి ఇదిగో నాయన, అయా ప్రభువా ప్రార్థన, అయా నాయన శానల ద్వారా, అయా నాయన ప్రభువా ఈ ప్రపంచంలో నాయన మా దేశంలో, మా జిల్లాలో, మా రాష్ట్రాల్లో కొంతమందికి ఈ నీ యొక్క సువార్త అందించాలని నాయన ప్రభువా వారు నాయన అయా ప్రభు ఎంతగానో అయా నాని శానలను ఓపెన్ చేసి అయా మరి ఆ శానలు మా దగ్గర తీసుకొచ్చారు. మేము కూడా నాయన ఈ శానల ద్వారా అయా ప్రభు అనేక ప్రజలు వాక్యం చెప్పడానికి మీ కృప అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు. అయా నాయన ప్రభు ప్రార్థన, అయా శానల వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క బృందానంతా కూడా అయా ప్రభు నా తండ్రి అయా శానలు ఇంకా అద్భుతంగా వాడబడినట్లు సహాయం చేయండి. ఈ వాక్యం అనేక మంది వినాలని, ఆ వాక్యం విని అనేక మంది మారు మనసు పొందాలని, నాయన నీ క్షేమం కలిగి ఉండాలని ప్రభా ఈరోజు ఎంతగానో నీ వాక్యాన్ని మాకు నాయన అందించినందుకు నీకు ఎంతో వందనాలు తండ్రి. ఇదిగో నాయన ఈ దినంలో ప్రభా అయా నాయన ప్రభా గొప్ప దేవుడా అయా నాయన అనేక మంది చూసినట్లు, ఈ వర్తమానం వారు వినినట్లు, వారు కూడా ప్రభా నీకు భయపడినట్లు, లోబడినట్లు, అయా నాయన నీ ఆజ్ఞలను పాటించినట్లు సహాయం చేయమని ఏసు నామలు అడిగి అడుగు నాము తండ్రి. ఆమేన్. వందనాలండి.